ఇంకా అలా మాట్లాడుతుండగా ట్రైన్ హారన్ కొట్టారు. తర్వాత నెమ్మదిగా ట్రైన్ కదులుతూ ఉంది. మా అమ్మ నాన్న మాత్రం ట్రైన్లోనే ఉండిపోయారు. ఇంకా నేను ఇలా అన్నాను, అమ్మ నేను జాగ్రత్తగానే ఉంటాను, ట్రైన్ కదులుతోంది, మీరు వెళ్ళండి అని అన్నాను. అలాగే అంటూ నెమ్మదిగా మా అమ్మ నాన్న దిగేశారు. ఇంకా ట్రైన్ చివరిదాకా వెళ్ళే వరకు మా అమ్మ నాన్న నన్ను చూస్తూనే ఉన్నారు. ఇంకా ట్రైన్ చివరిదాకా వెళ్ళేసరికి కనిపించలేదేమో, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను వెళ్ళి కూర్చున్నాను. ఆ ట్రైన్ కదులుతుంటే ఆ చెట్లు పుట్టల్లో అందాలను చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది. అలా ట్రైన్ ఒకటి స్టేషన్ దగ్గర ఆగింది. ఇంకా కొంతమంది జనాలు ఎక్కుతున్నారు. ట్రైన్ కదిలిపోతుంది. అందులో చాలా మంది ఎక్కలేదు. అలా కొంచెం ముందుకు వెళుతున్న ట్రైన్ నెమ్మదిగా వేగం పెంచారు. అప్పుడే ఒక అతను ఆ రంగడాలు ఎత్తు కొంచెం తెల్లగాను, ఆ బాడీ చూస్తే చాలా బాగుంది, స్టేషన్కి రావడం లేట్ అయ్యిందేమో, పరిగెత్తుకుంటూ ట్రైన్ ఎక్కదామని వస్తున్నాడు. అతను పరిగెత్తుతూ ఎంతగానో వస్తున్నాడో, ట్రైన్ కూడా మరింత స్పీడ్గా వెళ్తోంది. అతను ట్రైన్ ఎక్కడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు, కానీ స్పీడ్ వల్ల అతను ఆ ట్రైన్ అందుకోలేకపోతున్నాడు. ఇంకా అది చూసిన నేను అతనికి సహాయం చేద్దామని రోడ్ దగ్గరగా నుంచొని అతనిని పరిగెత్తుకుంటూ వస్తుంటే నా చెయ్యి అతనికి అందించాను. అతను మరింత వేగంగా పరిగెత్తుకొని నా చెయ్యి పట్టుకోవటానికి ప్రయత్నించాడు. అలా కొద్ది దూరం వెళ్ళాక తను నా చెయ్యి పట్టుకున్నాడు. అదే మొదటిసారి నాకు ఒక అబ్బాయి చెయ్యి తాకడం. ఆ స్పర్శ నాకు ఎంతగానో నచ్చింది. తను నా చెయ్యి పట్టుకోగానే నేను అతనిని లాగడం మర్చిపోయాను. ఆ చెయ్యి తాకిడికి నాకు ఎంతగానో నచ్చింది. ఆ స్పర్శ నాకు తాకగానే నా మనసు ఎంతో హాయిగా ఉంది. ఇంకా తను మాత్రం పరిగెత్తుతూనే వస్తున్నాడు. ఇంకా నేను లాగడం మర్చిపోయాను. ఇంకా అలా తను కొంచెం దూరం రాగానే అలసిపోయాడేమో అని అప్పుడు తను ఇలా అన్నాడు, హలో ఎక్స్క్యూజ్ మీ, నన్ను పైకి లాగండి అని అనేసరికి ఒకసారిగా ఉలిక్కిపడి అతనిని పైకి లాగేశాను. అలా ఒకసారిగా లాగడం వలన అతను నాకు దగ్గరగా వచ్చేశాడు. అతని ఊపిరి నా మొహం పైకి వస్తుంది. అతని గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది. చాలా దగ్గరగా ఉన్నాడు. అలా అతనిని చూస్తూనే ఉన్నాను. అతను కూడా నన్ను చూస్తూనే ఉన్నాడు. ఇంతలో స్టేషన్ రావడంతో సడన్గా ట్రైన్ ఆపేశారు. అలా ఆపేసరికి ఇద్దరం ఒకరిని ఒకరు దగ్గరగా తాకిపోయాము. ఆ అనుభూతి చాలా బాగా ఉంది. అలా తాగేసరికి ఇద్దరం మేలుకొని నవ్వుకున్నాం. తర్వాత అతను నాతో ఇలా అన్నాడు, చాలా థ్యాంక్స్ అండి, ఈ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ ట్రైన్ కూడా లేవట, రేపు నాకు ట్రైనింగ్ ఉంది అని చెప్పాడు. అవును, నాకు కూడా ట్రైనింగ్ ఉందండి. ఏ ట్రైనింగ్ అనగానే మెడికల్ ట్రైనింగ్ అని చెప్పాడు. ఎక్కడ అని అడగగానే పక్కూర్లోనే అని చెప్పాడు. నాది కూడా అక్కడే అండి అని ఒకరమొకరం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకా అతను సీటు వెతుక్కుంటూ ఉన్నాడు. నేను నా సీట్లో కూర్చున్నాను. అతను ముందుకు వెళ్ళి సీటు వెతుక్కుంటున్నాడు. అలా నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి సీట్ వెతుక్కాడు. అతనిది నా ఎదురు సీటే. అతను నా ఎదురు సీట్ అవ్వడంతో నా మనసు ఇంకా హాయిగా అనిపించింది. ఇంకా అతనిని పేరు అడిగాను. అతను శివ అని చెప్పాడు. అతను నా కూడా నా పేరు అడిగాడు. నేను శ్రావణి అని చెప్పాను. ఇంకా ఇలా మాట్లాడటలు కలుపుతూ ఉన్నాడు. అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా, దాహం వేస్తుందేమో అన్నారు, తడుపుకుంటున్నాడు. అతను వాటర్ బాటిల్ చూసి అడుగుదామని అనుకున్నాడు, కానీ మొహమాటం వేసిందేమో
అడగలేకపోయాడో అతనిని గమనించిన నేను వాటర్ తాగుతావా అని అడిగాను. అతని బాడీ అన్నీ తీసుకొని తాగేశాడు. అప్పుడు అర్థమైంది అతనికి కొంచెం మొహమాటమని. ఫ్రెండ్స్, మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అట్లీస్ట్ ఒక లైక్ చేస్తే మాత్రం మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మేము ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. అసలు చూసేవారు కూడా లైక్ చేయకపోతే మాకు ఇంట్రెస్ట్ పోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి ప్లీజ్. నేను ఒక మగ వ్యక్తితో మాట్లాడడం ఇదే మొదటిసారి. అలాగే ఇతని చూడడానికి కూడా బాగున్నాడు. ఇతని మాట తీరు కూడా చాలా నచ్చింది. అలాగే ఇతని మర్యాద బాగుంది. తెలియకుండానే ఇతను నాకు కొద్ది క్షణంలోనే చాలా బాగా నచ్చేసాడు. ఎందుకో తెలియదు, అతనిని చూస్తుంటే నచ్చేసాడు. ఇంకా నేను కిటికీ దగ్గర కూర్చున్నాను కదా, ఆ ట్రైన్ స్పీడ్కి గాలికి నా చున్నీ జారిపోయింది. అది గమనించిన తను ఎలా చెప్పాలో తెలియక మొహమాటం పడుతున్నాడు. అదేంటంటే ఆకలిస్తుంది అని స్నాక్స్ ఇచ్చాను కానీ వద్దండి అని చెప్పాడు. కానీ అతను మాత్రం ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. అది మాత్రం నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్.